ఉదయం మనము శతక మధ్యమ అనే పాఠాన్ని చెప్పుకుంటున్నాము. అందులో పద్యాలు హరిదాసుల నింద ఆడకుండా చాలు అంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ మూడవ భాగం నుంచి గనుడవాడకు వేడు త్యాగమై దీక్ష భూని సర్వం సహా జనదైన్య స్థితి మోనడించి సకలాశాపేషల ఆనంద జీవన సంరంభము పెంచి దేశజనని ప్రాశస్తమును పంచును అనిదం పూర్వ యశస్వి యాతడగునన్న విశ్వనాథేశ్వర. గనుడవ్వాడకు వేడు త్యాగమయ దీక్షం భూని సర్వం సహా జనదైన్య స్థితి బోనడించి సకలాశాపేషల ఆనంద జీవన సంరంభము పెంచి దేశజనని ప్రాశస్తమును పంచును అనిదం పూర్వ యశస్వి యాతడగునన్న విశ్వనాథేశ్వర. ఇందులో ఏమని చెప్తుండే, ఓ విశ్వనాథేశ్వర, లోకాలన్నిటికీ ప్రభు అయిన ఓ ఈశ్వర, ఎవరైతే యశస్వి అవుతాడు, ఎవరైతారు యశస్వి అని చెప్తున్నాడు. యశస్వి అంటే కీర్తిమంతుడు, గొప్పవాడు ఎవరైతారు అంటే అని చెప్తున్నాడు. గనుడెవ్వాడవు, గనుడు గొప్పవాడు, ఎవ్వడు ఎవడు అతడు ఎవ్వాడవు అగును వేడు ఎవడైతే త్యాగమయ్యి త్యాగంతో కూడిన దీక్షం భూని దీక్షను దీక్షతోటి సర్వం సహా భూమి పైన గల జనదైన్య స్థితి జనులందరి యొక్క దైన్య స్థితిని బోనడించి పోయేలా చేసి సకల సకలమైన ఆశ దిక్కులయందు సకల ఆశ ఉపేషల ఆనంద అందమైన జీవనం యొక్క సంరంభము అతిశయము పెంచి దేశజనని దేశమాత యొక్క ప్రాశస్తము గొప్పదనాన్ని పంచును చాటును అనిదం పూర్వ అంతకుముందు ఎవరికీ లేనటువంటి యశస్వి కీర్తి గలవాడు అతడు అవుతాడు. ఓ అన్న విశ్వనాథేశ్వర, లోకానికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర, గను ఇక్కడ వేడు ఎవడైతే త్యాగంతో కూడినటువంటి దీక్షభూమి త్యాగంతో కూడినటువంటి దీక్ష, త్యాగం అంటే అన్ని కూడా అర్పించడం దేశం కోసము ప్రాణ, త్యాగం అంటే చెప్పాను కదా ప్రాణాలతో సహా అర్పించేదే త్యాగము, దానము త్యాగము, చిన్న చిన్న దానాలు చేయడం వేరు, త్యాగం అంటే ప్రాణాన్ని త్యాగం చేసేదే త్యాగం. అయితే ఒక దేశం కోసం ప్రాణాలను సైతము లెక్క చేయకుండా త్యాగం చేసేవాడు ఇంతకుముందు ఎవరికి పేరు లేనటువంటి పేరు యశస్వి, పేరు వస్తుంది ఆడే గొప్పవాడైతాడు అని చెప్తాడు. వేడు ఎవడైతే త్యాగమై త్యాగంతో కూడినటువంటి దీక్షను పూని దీక్షతో ఒక దీక్షలాగా పట్టుదలతో అనుకొని సర్వం సహా భూమి పైన గల భూమి పైన ఉన్న వాళ్ళందరి జనదైన్య స్థితి జనాలందరి యొక్క దైన్య స్థితిని దీనత్వాన్ని దీనమైన పరిస్థితిని బోలడించి పోయేలా చేసి సకలాశాపేషల ఆనంద సకలమైన దిక్కులయందు అందమైన ఆనందమైన జీవనము అంటే భూమిపైన ఉన్న వాళ్ళందరి యొక్క జన దైన్య స్థితి పోయి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండాలి, అన్ని దిక్కులయందు అందమైన ఆనందమైన జీవనాన్ని గడిపేటట్టుగా చేయాలి చేసేవాడు సంబంధం పెంచి అతిశయాన్ని పెంచి దేశ జనని ప్రాశస్తం దేశ జనని మాత దేశమాత యొక్క ప్రాశస్తము గొప్పదనాన్ని అంటే దేశమాత గొప్పదనాన్ని పెంచుతాడు, దేశ ప్రజలందరి యొక్క దైన్య స్థితిని పోగొడతాడు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా చేసి దేశజనని ప్రాశస్తాన్ని పెంచుతాడు, దేశజన యొక్క గొప్పదనాన్ని పెంచుతాడు. అతడే అనిదం పూర్వ యశస్వి, అనిదం పూర్వ ఇంతకుముందు ఎవరికి లేనటువంటి పేరు అంటే ఇంతకుముందు ఎవరికి కూడా ఉండదు అనమాట అటువంటి పేరు ఇతనికి వస్తుంది. ఎవరికి వస్తుంది, దేశం కోసము దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా చేసేవాడు చాలా సంతోషంగా ఉండడానికి తనే తన త్యాగం చేసేస్తాడు అనమాట, తన దగ్గర ఉన్నదంతా దేశం కోసమే దేశ ప్రజల కోసమే త్యాగం చేసేవాడు. అంతకుముందు ఎవరికి లేనటువంటి పేరు ప్రఖ్యాతలు అతనికి వస్తాయి. అనిదం పూర్వ అంతకుముందు ఎవరికి లేనటువంటి యశస్వి కీర్తి గలవాడు అతడు అగును అతడు ఇంకెవరవుతాడు, గనుడెవ్వాడు అతడు కూడా గనుడు అవుతాడు, అతడే గొప్పవాడు అవుతాడు. ఓ అన్న ఓ విశ్వనాథేశ్వర, విశ్వలోకాలకి ప్రభువైన ఓ ఈశ్వర, ఇతడే గొప్పవాడని పేరు తెచ్చుకుంటాడు, ఇతనికే ఖ్యాతి వస్తుంది, ఇతనికే పేరు వస్తుంది. ఎవరైతే దేశం కోసము తన దీక్ష భూమిని తన సర్వస్వాన్ని దేశ
చేస్తారో, దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క దీనస్థితిని పోగొట్టడానికి, వాళ్ళ వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడో అతడే ఇంకా దేశ జనని యొక్క దేశజనని దేశమాత యొక్క గొప్పదనాన్ని పిలుస్తాడో అతనికే ఇంతకుముందు లేనటువంటి ఇంతకుముందు ఎవరికి లేనటువంటి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. ఓ అన్న చెప్తాడు. అతనికే విశ్వనాథేశ్వర అతని గొప్పవాడు అంటాడు అని చెప్తున్నాడు. సెకండ్ మొత్తం వై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు మిత్రుడు, సంవిత్తం వై యొక్క కార్య సాధనకు మెరుగుంది మిత్రుడు, స్వాయత్తం వైన తుఫానమై ఎరులను ఆహారించు మిత్రుడు, ప్రోచిత్తం వై సుఖమునిచ్చు మిత్రుడు జగన్ శ్రీలంక రామేశ్వర. శ్రీలంకలో ఉన్నటువంటి రామేశ్వర మిత్రుడు అటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో చెప్తున్నాడు. మిత్రుడు అనేవాడు మనం ఏ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటాడు మన మంచి మిత్రుడు అనేవాడు. ఎట్లా పొత్తంపై కడు నేర్పుతో హితం ఉద్బోధించు మిత్రుడు. మిత్రుడు అనేవాడు పొత్తంపై పుస్తకం లాగా కడు నేర్పుతో చాలా నైపుణ్యంతో హితం ఉద్బోధించు, హితము మంచినే ఉద్బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. మిత్రుడు అనేవాడు ఒక పుస్తకము వలె చాలా నైపుణ్యంతో మంచినే బోధిస్తాడు. సంవిత్తంపై ఒకసారి ఒక కార్య సాధమునకు వెల్గొంతు మిత్రుడు, మిత్రుడే స్నేహితుడు అనేవాడు సంవిత్తంపై మంచి సంపద వంటి వాడై ఒక కార్య సాధనం. మనం ఏదైనా కార్యాన్ని చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా పని చేయాలనుకుంటున్న డబ్బు అవసరం ఉంటుంది, అప్పుడు మంచి సంపాదన లాగా సంపాదన వలె ఒక మిత్రుడు మనకు సహాయం చేస్తాడు. వెల్గొంతు మిత్రుడు ఆ విధంగా వెల్గొంతు ఆ విధంగా ప్రకాశిస్తాడు. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు డబ్బు అవసరమైనప్పుడు మనకు డబ్బు ఇచ్చి సహాయం చేసేవాడే మిత్రుడు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏమో ఏదైనా మనకు సలహాలు ఇవ్వడము, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా కష్టం మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక పుస్తకం లాగా మనకు స్నేహితుడు సహాయం చేస్తాడు. మనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు ఒక మంచి సంపద వంటి వాడై ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా చేయడానికి సహాయం చేస్తాడు. స్వాయత్తమైన కృపాణమై ఎవరిని ఆహ్వానించు మిత్రుడు, స్వాయత్తమైన స్వాధీనమైన కృపాణమై కత్తి వలే ఎరుల శత్రువుల ఆహారించు నశింపజేస్తాడు మిత్రుడు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు శత్రువుల నుంచి ఏ విధంగా ఏ విధమైన ఆపద వచ్చినప్పుడు ఆ శత్రువులను నివారిస్తాడు, శత్రువులను నాశనం చేస్తాడు. ఏ విధంగా ఒక కత్తి వలె ఒక మిత్రుడు ఒక కత్తి వలె నీకు సహాయం చేస్తాడు. ఇటువంటి వాడే నిజమైన మిత్రుడు. స్వాయత్తమైన కృపాణమై స్వాధీనమైన కృపాణమై అంటే ఒక కత్తి వలె ఎరువుల శత్రువులను ఆహారించు నశింపజేస్తాడు మిత్రుడు. ప్రోచిత్తం వై రక్షణ కల్పించవాడు, ప్రోచిత్తం వై రక్షించే చిత్తం వై మనసు అంటే రక్షించే మనసు గలవాడై సుఖమునిచ్చే మిత్రుడు సుఖాన్ని ఇస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఎల్ల కాలం మనల్ని రక్షించే మనసు గలవాడే నిజమైన మిత్రుడు. మిత్రుడు తగన్ అటువంటి వాడే తగినటువంటి వాడు, అటువంటి వాడే మనకు సహాయం చేస్తుంటాడు. మిత్రుడు అనే వాడు ఈ విధంగా ఉన్నవాడు నిజమైన మిత్రుడు. మిత్రుడు ఎప్పుడు కూడా ఈ విధంగానే సహాయం చేస్తూ ఉంటాడు. తగన్ శ్రీలోక రామేశ్వర రామేశ్వర మిత్రుడైనటువంటి వాడు స్నేహితుడు మంచి పుస్తకం వలె నేర్పుతో మంచిని బోధిస్తాడు, మంచి సంపదనిచ్చి కార్యాన్ని నిర్విఘ్నంగా సాగిస్తాడు, స్వాధీనమైన కత్తి వలె శత్రువులను నశింపజేస్తాడు, రక్షించేటటువంటి మనసు కలవాడై ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అటువంటి వాడే నిజమైన స్నేహితుడు అని చెప్తుంది. కొత్తంపై కడ నేర్పుతో హితమును ఉద్బోధించు మిత్రుడు, సంవిత్తంపై యొక్క కార్య సాధనకు నిర్బంధ మిత్రుడు, స్వాయత్తంపైన కృపాణమై ఎరులను ఆహారించు మిత్రుడు, కోచిత్తంపై సుఖమునిచ్చి మిత్రుడు దగ్గరని శ్రీలోక రామేశ్వర రామేశ్వర ఇటువంటి వాడే నిజమైన మిత్రుడు. కలనైన సత్యము బలకనొల్లని వాడు, మాయమాటల సొమ్ము దియ్యవాడు, కులగర్వమున పేద కొంపలార్చడివాడు, లంచంపులకు విల వెంచువాడు, ప్రవర్తనలందు జరిగి తిరుగువాడు, వావివర్సలకు నీళ్లు వదులువాడు, ముచ్చటలాడుచు కొంప ముంచ చూచడివాడు, కన్నవారుల గెంటు చున్నవాడు, కుడమిలో నరరూపుడై పుట్టి ఉన్న రాక్షసుడుగాక వీరమున రామచంద్ర కృపణిది ధరణాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేణు శౌరి. ఏమంటుందంటే నరరూప రాక్షసుడట, అంటే నరరూపంలో ఉన్న రాక్షసుడు ఎటువంటి వాడు చెప్తున్నాడనమాట. భూమి మీద నరరూపంలో ఉన్న రాక్షసుడు అంటే మనుషుల్లాగానే ఉంటారు.
రాక్షసత్వము అంటే రాక్షసత్వ మనస్తత్వము కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. కలనైన సత్యము పలకనొల్లని వాడు, కలనైన నిద్రలో కూడా సత్యము పలక అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవాడు, పొద్దున అబద్ధాలు ఆడతారు, నిద్రలో కూడా అబద్ధాలు ఆడేటువంటి వాడు అటువంటి నీచుడు అనమాట. కలనైన సత్యము పలకనొల్లని వాడు, అంగీకరించిన వాడు, నిద్రలో కూడా సత్యం పలకాలి అని అంగీకరించని వాడు భూమి మీద నివసిస్తున్నటువంటి నరుడైన ఒక రాక్షసుడు అని చెప్తున్నాడు. మాయమాటల సొమ్ము దియ్యవాడు, మాయమాటల సొమ్ము దియ్యవాడు, మాయమాటలు కళ్ళగొల్లి మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి సొమ్ము దియ్యవాడు, డబ్బును తీయవాడు అంటే అపహరించేవాడు. మాయమాటలు చెప్పి అన్ని ఎవరైనా అమాయకులు ఉండే వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి డబ్బు ఎత్తుకపోతాడు, దొంగిలిస్తుంటారు. అటువంటి వాడు కూడా భూమి మీద నివసిస్తున్న ఒక నరూప రాక్షసుడు. కుల గర్భమున్న పేద కుంపలార్చడి వాడు, లంచములకు వీళ్ళ పెంచువాడు. కుల గర్భమున్న పేద కుంపలార్చడి వాడు, కుల గర్భం కొందరికి కుల గర్భం ఉంటుంది అనమాట, నేను గొప్ప కులానికి చెందినవాడిని అని. అటువంటి గర్భంతో ఏం చేస్తారంటే పేద కుంపలార్చడి వాడు, పేద పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కుంపలు ఇళ్లను ఆర్చడి వాడు, నాశనం చేసేవాడు. కుల గర్భంతో పేదవాళ్ళ ఇళ్లను కుల కొట్టేవాడు, నాశనం చేసేవాడు. లంచములకు విల పెంచువాడు, లంచములకు లంచాలంటే లంచం తీసుకుని ఉంటారు కదా అటువంటి వాళ్ళు, అటువంటి విల వాడు విలవెంచువాడు, విలువలు పెంచేవాడు, లంచాలకు లంచాలు బాగా తీసుకునేవాడు అనమాట. విలవెంచేవాడు అంటే విలువలు పెంచుతాడు, లంచాలు తీసుకోవడం మంచిది అని చెప్పి లంచాలు తీసుకునే వాడు ఎటువంటి వాడంటే భూమి మీద నివసిస్తున్న ఒక నరూప రాక్షసుడు. వీళ్ళందరూ కూడా భూమి మీద నివసిస్తున్నట్టు నరూప రాక్షసులతో సమానము. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు పలికేవాడు, మాయమాటలు చెప్పి డబ్బును అపహరించేవాడు, కుల గర్భంతో పేద కొంపలను నాశనం చేసేవాడు, లంచాలను తీసుకునేవాడు భూమి మీద నివసిస్తున్న నరూప రాక్షసుడు. ఇంకా చెడు ప్రవర్తన యందు చెడుకి తిరుగువాడు, చెడు ప్రవర్తన చెడు నడవడి చెడుకి తిరుగువాడు, అది అతిశయించి తిరిగేవాడు అంటే ఎప్పుడు చెడు తిరుగులు తిరిగేవాడు, చెడు ప్రవర్తన కలిగి ఉండి చెడు తిరుగులు తిరిగేవాడు. బావి వరుస బావికి నీళ్లు వదిలేవాడు, వరుస బావికి, వరుస బావి అంటే బావి వరుసలు అనమాట, అమ్మ అక్క చెల్లే తమ్ము వదిన మరదలు ఇటువంటి వరుసలు, అమ్మమ్మ అట్లా వరుసలు ఉంటాయి అనమాట. అయితే ప్రతి ఒక్కరిని గౌరవించాలి తల్లి అంటే, ఎవరిని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించాలి, ఆ విధంగా గౌరవించకుండా చెడు ప్రవర్తనగా తిరిగిన వాడు, బావి వరుసలు వదిలిపెట్టిన వాడు, బావి వరుసలు నీళ్లు వదిలి వాడు, పట్టించుకునే వాడు నరూప రాక్షసుతో సమానము. ముచ్చటలాడుచు కొంప ముంచ చూచేటి వాడు, ముచ్చటలాడుచు కొంప ముంచ చూచేటి వాడు. కొందరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడి మోసం చేస్తుంటారు అంట. కొంప ముంచడు అంటే ఇల్లును ఇల్లు ముంచేవాడు అంటే మోసం చేసేవాడు, నాశనం చేసేవాడు, ముంచ చూచిన వాడు నాశనం చేసేవాడు, ఇల్లు ముంచేవాడు అనమాట. మంచిగా ముంచడం పెట్టి ఏం చేశారంటే ఇల్లంతా దొంగతనం చేయడమో లేకపోతే మోసం చేయడమో చేస్తుంటారు అనమాట, మంచిగా మాట్లాడి మోసం చేస్తారు. అటువంటి వాడు కూడా భూమి మీద నివసిస్తున్న నరూప రాక్షసుతో సమానము. కన్నవాళ్ళ గెండు చిన్నవాడు, కన్నవాళ్ళ తల్లిదండ్రులను ఏం చేస్తారంటే ఈ రోజులలో ఒకప్పుడు తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి భారం అయిపోయి ఏం చేస్తారంటే అనాథాశ్రమం వృద్ధాశ్రమం వాళ్ళకు పంపిస్తున్నారు. ఆ విధంగా పంపించడం మంచిది కాదు. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే భూమి మీద నివసిస్తున్న నరూప రాక్షసులతో సమానము. ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుకొని చిన్నప్పుడు అన్ని సేవ చేసి వాళ్ళ కోసం తమ జీవితాన్ని మొత్తం వాళ్ళకే ధారపోసి పిల్లల్ని పెంచుకొని ఉంటారు, కానీ చివరి దశలో తల్లిదండ్రులను ఏం చేస్తుంటారంటే ఇంకా వాళ్ళను జీవి ఉంచుకోలేక వాళ్ళ జీవన గడపడానికి ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి ఏదైనా ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో వేస్తుంటారు వాళ్ళను ఉంచుకోలేక. ఆ విధంగా చేయడం చాలా పాపం అనమాట. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా పూజిస్తుండాలి, ఎప్పటికి గౌరవిస్తుండాలి, వాళ్ళను చివరి దశలో చాలా మంచిగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని వాళ్ళు కొడుకులే కాదు, అటువంటి వాళ్ళు కూడా భూమి మీద ఉన్న నరూప రాక్షసులతో సమానము. కన్నవాళ్ళ గెలుచిన వాళ్ళు, కన్నవాళ్ళని అంటే ఇట్లా బయటకు వేసేవాళ్ళు అని చెప్తారు అనమాట. ఇట్లయితే బయటకి నేను చాలనుకో, నాకు అవసరం లేదు, నాకు అమ్మ నాన్న వద్ద అవసరం లేదని పంపిస్తుంటారు అనమాట. ఇద్దరు కొడుకులు ఉండనుకోండి, ఈ కొడుకు అంటే ఆ కొడుకు ఆ కొడుకు అంటే ఈ కొడుకు నా దగ్గర పడదని పంపిస్తుంటారు. ఇంకో కొందరు అయితే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తారు, పంపించడం చాలా పాపము అదే చెప్తున్నట్టు. అటువంటి వాడు రాక్షసునితో సమానము. కుడమిలో నరరూపుడై పుట్టి ఉన్న రాక్షసుడు గాక వీరవున రామచంద్ర. కుడమిలో భూమి మీద నరరూపుడై, నరరూపుడు అంటే నరరూపంలో ఉన్నటువంటి
నరరూపంలో పుట్టి ఉన్నటువంటి రాక్షసుడు, రాక్షస మనస్తత్వం కలిగిన వాడు. రూపమేమో మానవుడు, కానీ మనస్తత్వమేమో రాక్షసుడుగా వేరేవాడు. ఇంకొక రావత రావు రామచంద్ర, కృపనిధి దయకు నిధి వంటి వాడా, ధర నాగరకుంట పౌరి, భూమిపై నాగరకుంటలో విడిసిన ఓ దేవ, వేణుగోపాల కృష్ణ, వేణుగోపాల స్వామి మద్వేరు నా యొక్క దేవ, శౌరి ఓ శ్రీకృష్ణ, ఓ కృష్ణ ఎంత ఏంటంటే కృపనిధి ధర నాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేరు శౌరి అంటే ఓ శ్రీకృష్ణ అనే యొక్క పేరు అనమాట. ఇవన్నీ శ్రీకృష్ణ యొక్క, ఓ శ్రీకృష్ణ భూమి మీద ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా భూమి మీద నివసిస్తున్న మానవుడు కాదు వీళ్ళు, రాక్షసులు. ఇటువంటి వాళ్ళు కలరైన సత్యం పలకనట్లేని వాళ్ళు. ఇంతకు చెప్పినాయి కదా, ఎప్పుడు అబద్ధాలు పలికేవాడు, మాయమాటలు చెప్పి సొమ్ము అపాదించేవాడు, కుల గర్వమున పేదవాళ్ళ యొక్క ఇళ్లను నాశనం చేసేవాడు, లంచాలు తీసుకునేవాడు, చెడు ప్రవర్తన కలిగినవాడు, వరుసవావి లేనివాడు, ముచ్చట్లాడు కొంప ముంచేవాడు, కన్నవాళ్ళను బయట గెట్టే వాళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి, భూమి మీద ఉన్న నరరూప రాక్షసుల లాంటి వాళ్ళు అని కవి చెప్పడము జరిగింది. ఇంతవరకు మనకు శతక మధురిమ పాఠము పాఠంలో మొత్తం పద్యాలన్నీ అయిపోయాయి. మీకు జూమ్ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఈ పద్యాలన్నీ బాగా చదవండి. ధన్యవాదాలు.